వేణు తోటంపూడి ఈ పేరు నైంటీ కి బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే వేణు అంటే తన హాస్యమైన నటనతో తన యాక్టింగ్తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు స్వయంవరం నుంచి తమ్ము వరకు తను చేసిన ప్రయాణం చాలా మంచి హిట్లనే అందించింది వేణు ఏ సినిమా చేసినా ఆద్యంతం నవ్వించేలా ఉంటూ మంచి మెసేజ్ కూడా ఉంటుంది దీంతో చూసి బాగా ఎంజాయ్ చేశారు హనుమాన్ జంక్షన్లో హీరోల దగ్గర తనులు తిన్నా లేదంటే తనే నవ్వుతూ బ్రతకాలి అంటూ సినిమా చేసిన మరి ఏ రకమైన సినిమా అయినా సరే తన కామెడీతో ప్రేక్షకు నవ్వించేస్తాడు తను కన్నీళ్లు పెట్టిన ప్రేక్షకులను నవ్వించారు అలాంటి వేణు ఉన్నట్టుండి బిజినెస్ సైడ్ వెళ్ళిపోయాడు కారణం తన సినిమా అవకాశాల్లో ఏవి కూడా మంచిగా రాకపోవడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించి బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు కానీ తన ఫ్యాషన్ మాత్రం తగ్గలేదని సమాచారం అందుకే మళ్ళీ నటించాలని ఆరాటపడుతున్నారు దీంట్లో తనతో కాస్త సంబంధం ఉండి మంచి ఒక బాండింగ్ ఉన్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ కి కాల్ చేసి తన యాక్టింగ్ విషయంలో హెల్ప్ చేయమని అడిగారట హీరో వేణు స్వయంగా రామ్ చరణ్కే ఫోన్ చేసి తనకి యాక్టింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందని సో నాకు అవకాశం కావాలని అడిగారట మరి వేణు అలా స్వయంగా కాల్ చేసి అడిగేసరికి తనే క్షమాపణ చెప్పారట మీలాంటి వాళ్ళు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కానీ రాకపోవడంతో వేరే రకంగా మీరు ప్రయత్నాలు కొనసాగించారు కానీ ఇండస్ట్రీలో మీరున్న రోజులు ఇంకా మా అందరికీ గుర్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే సినిమాలో మీకు ప్రత్యేకమైన పాత్రని ఇవ్వని చెప్పి దర్శక నిర్మాతలకు నేనే స్వయంగా చెప్తానంటూ రామ్ చరణ్ వేణుకి హామీ ఇచ్చినట్టుగా సమాచారం మరి చరణ్ మంచి మనసుకి ఎమోషనై కృతజ్ఞతలు చెప్పారట వేణు